వేయాలి. భర్తను భార్య ఎందుకు గౌరవించాలి? సువార్త చెప్పింది కాబట్టి గౌరవించాలి. చాలామంది అడుగుతున్నారండి, తాగుబోతును గౌరవించాలంటారా అని. ఆడు అలాంటోడండి, గౌరవించాలంటారా? బూతులు ఆడుతున్నాడండి, గౌరవించాలంటారా? మా ఓడు మంచోడు కాదని, మా ఓడు అంటే ఆడే ఎవడు, ఆడిని గౌరవించాలంటారా అన్న నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. చెప్పండి, భార్యలారా భర్తల్ని చెప్పండి. నన్ను కన్ఫ్యూజ్ చేసి ఇంకో పెళ్లి మెసేజ్ చెప్పండి. భార్యలారా భర్తల్ని గౌరవించండి. లవ్ భర్తల్ని, భార్యలారా భర్తల్ని చూసేద్దాం. ఇలా మీకు అర్థమైందా? అది మందాలు తీసేసుకుంటున్నారు. భార్యలారా భర్తల్ని గౌరవించండి, హానర్ చేయండి, గౌరవించండి. అడుగుతాను బ్రాకెట్లో, మీ ఆయన ఇలాంటోడైతేనే గౌరవించని అక్కడ ఉందా? తాగుబోతైతే గౌరవించకని ఉందా? ఆడి బూతులు అడబడితే అసలు ఏమీ లేవు. ఒకే ఒక్క మాట ఉంది, భర్త గౌరవించు, భర్త గౌరవించు, భర్త ఆడ ఎలాంటోడైనా గౌరవించండి. సువార్తలు చెప్పే ఎందుకు గౌరవించాలి? ఎందుకు గౌరవించాలి అంటే, పాపినైన నిన్ను దేవుడు ప్రేమించి గౌరవించాడు కనుక, పాపినైన నీ జీవితంలోనికి భర్తను తెచ్చిపెట్టాడు కనుక, నిన్ను గౌరవించిన దేవుడు నీకు గౌరవం చెబుతున్నాడు. నీ భర్తని గౌరవించు, నీ భర్తను నువ్వు గౌరవించు. దేవుడు నిన్ను గౌరవించాడు, నువ్వు నీ భర్తను గౌరవించు. భార్యగా నిన్ను దేవుడు ఆయన చేతుల్లో పెట్టాడు, భార్యగా ఆయన నిన్ను ఆయన చేతుల్లో పెట్టాడు, భర్తగా దేవుడు ఆయన నిన్ను గౌరవిస్తున్నాడు. భర్తగా భార్యను నువ్వు ప్రేమించు. సువార్త ఎప్పుడైతే మనకి స్పష్టంగా తెలుస్తుందో, ఒకే ఒక సూత్రం, సువార్త ఎంత బాగా తెలిస్తే భార్య భర్తలు కూడా అంత బాగా ప్రేమించుకుంటారండి. ఇలా క్రైస్తలో గొడవెట్టుకోవడానికి గట్టిగా మాట్లాడామనుకోండి, గొడవ చివరిలో ఆన్సర్ ఏంటో చెప్పనా? పాపులు మనం అంతే. ఏంటి పాపులు? నువ్వు అలాంటోడు ఇలా అంటాడు, నువ్వు అలాంటిదని ఇలాంటిదని కాదు, ఇద్దరు ఒక రకమే. ఇంకా అంత ఇద్దరు, ఇంకా నువ్వు అలాంటోడు ఇలాంటోడు దైవ దృష్టిలో మనం అందరూ ఎలాంటి అని చెప్పండి, పాపులు అంతే. పాపులు, మరి పాపులనైనా మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు, జత చేశాడు, కడిగేశాడు, మరకలో మచ్చలో తీసేశాడు, గతాన్ని వద్దు అన్నాడు, ఇప్పుడు మరలా అన్నాడు, మిమ్మల్ని ఇంకా నేను గౌరవిస్తున్నాను అన్నానికి, ఇదిగో నా స్వాస్యమును మీ చేతుల్లో పెడుతున్నాను, జాగ్రత్త అన్నాడు. ఎంత బాగా సువార్త మనకు అర్థమైతే చెప్పండి, భార్య భర్తలు ఎంత బాగా ఉండాలో అంత బాగా అర్థం.